الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا داعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولقد سبقت كلمتنا لعبادنا المرسلين انهم لهم المنصورون وان جندنا لهم الغالبون رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي అభిమాన సోదరులారా, దైవ చిత్తమైతే నేటి నా ప్రసంగాంశం మూయబడిన అక్సా తలుపులు తెరుచుకున్నాయి. అల్హమ్దులిల్లా, గత 2 వారాలుగా చోటు చేసుకున్న ఉద్రిక్కత దానికి నిన్నటితో తెరపడింది. మళ్ళీ నమాజీల కోసం అక్సా మస్జిద్ అక్సా తలుపులు తెరవబడ్డాయి. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఈ పరిణామాల రీత్యా ముఖ్యంగా 3 విషయాల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో మొదటిది మస్జిదే అక్సా, 2వది యూదులు ఎవరు, 3వది మస్జిదే అక్సా రక్షణలో చోటు చేసుకున్న చారిత్రక ఘట్టాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవుతున్నాడు, మా ప్రియతమ దాసులైన ప్రవక్తలకు మేమిచ్చిన మాట ఇంతకు పూర్వమే నెరవేరింది, నిశ్చయంగా వారు మాత్రమే విజయం సాధిస్తారు మరియు నిశ్చయంగా మా సైన్యాలు మాత్రమే గెలుస్తాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిదు. కనుక అభిమాన సోదరులారా, విజయం అవిజయం దైవ భీతిపరులకు తక్వాపరులకు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఓర్పు సహనాలు చాలా అవసరం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశాలకు అనుగుణంగా జీవించడం అనేది చాలా ముఖ్యం. ఈ క్రమంలో మనం మస్జిదే అక్సా గురించి తెలుసుకుందాం. మస్జిదే అక్సా మనందరి అఖీదా, మనందరి విశ్వాసం. చాలామంది ఈ విధంగా ప్రశ్నించవచ్చు, అల్హమ్దులిల్లాహ్ ప్రపంచవ్యాప్తంగా ముస్లింల దగ్గర అనేక మసీదులు ఉన్నాయి, బ్రహ్మాండమైన మసీదులు ఉన్నాయి, ఒక మసీదుకు మించి మరొక మసీదు ఉంది. అలాంటప్పుడు ఇన్ని యొక్క కోట్ల మసీదులలో మస్జిదే అక్సా వంటి యొక్క చిన్న మసీదుని వదిలేస్తే ఏమైపోతుంది, ఆ గొడవలు అంతమైపోతాయి కదా, మీరు కూడా ప్రశాంతంగా బతకొచ్చు కదా అన్నది కొందరి యొక్క అభ్యంతరంగా లేదంటే కొందరి సలహాగా ఉండొచ్చు. అయితే అభిమాన సోదరులారా, ప్రపంచంలోని ఏ మసీదు విషయంలో ముస్లింలు ఎలా స్పందించినా ప్రపంచంలోని 3 మసీదుల విషయంలో మాత్రం ముస్లిం సమాజపు యొక్క ప్రతిస్పందన అనేది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 3 మసీదులు వారి విశ్వాసంలోని అవిభాజ్యాలు. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లా తుషద్దు రిహాలు ఇల్లా ఇలా సలాసతి మసాజిద్, అల్ మస్జిద్ అల్ హరామ్ వ మస్జిద్ అర్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వ మస్జిద్ అల్ అక్సా. పుణ్య ఫలాపేక్షతోటి ఒక ముస్లిం 3 మసీదుల వైపునకు తప్ప
ప్రపంచంలోని ఏ ఇతర మస్జిద్ వైపునకు అతను ప్రయాణ సన్నాహాలు చెయ్యకూడదు. ఆ మూడు మస్జిదులలో మొదటి మస్జిద్ మస్జిదే హరాం కాగా, రెండవ మస్జిద్ మస్జిదే నబవి కాగా, మూడవ మస్జిద్గా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదే అక్సాను పేర్కొన్నారు. కనుక మస్జిదే అక్సా ప్రతి ముస్లిం యొక్క విశ్వాసంలోని అవిభాజ్య అంశం. దాని నుండి మస్జిదే అక్సాను వేరు చేయడం అనేది అసాధ్యం. అలాగే హజరత్ మైమూనా రజియల్లాహు అన్హా గారి యొక్క కథనం ప్రకారం ఆమె మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా ప్రశ్నించారు, యా నబియ్యల్లాహ్ అఫ్తినా ఫీ బైతిల్ మక్దిస్ ఫఖాల అర్దుల్ మన్షర్ వల్ మహ్షర్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బైతుల్ మక్దిస్ గురించి మీరు మాకు తెలియజెయ్యండి అంటే దానికి సమాధానంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, బైతుల్ మక్దిస్ అది పునరుత్థాన భూమి, అక్కడ అందరినీ సమీకరించడం జరుగుతుంది, మహ్షర్ అనేది అక్కడే సమావేశపరచడం జరుగుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నా మస్జిద్లో నమాజ్ చదవడం, మస్జిదే అక్సాలో నమాజ్ చదవడం కన్నా నాలుగింతలు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ హదీస్ని బట్టి మస్జిదే అక్సాలో 201 నమాజ్ చదివితే 250 నమాజులు చదివే పుణ్యం లభిస్తుందని ఒక కథనం ద్వారా తెలిస్తే, 500 నమాజులు చదివినంత పుణ్యం లభిస్తుందని మరో కథనం ద్వారా తెలిస్తే, మరో బలహీన కథనం ద్వారా 1000 నమాజులు చదివేంత పుణ్యం అనేది మస్జిదే అక్సాలో ఒక్క నమాజుకి దొరుకుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ పలు యొక్క ప్రవచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు అన్నారు, మస్జిదే అక్సాలో నమాజ్ చదివే భాగ్యం ఎవరికైతే దక్కుతుందో వారు మహాభాగ్యవంతులు, భాగ్యవంతులైన నమాజీలు, వలనిఅమల్ ముసల్లి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఆ మసీదులో నమాజు చేసే యొక్క నమాజీని ప్రవక్త సలసం కొనియాడారు. కనుక ఇలాంటి ఈ స్ఫూర్తి ఏదైతే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం సహాబాలకు ఇచ్చారో ఈ స్ఫూర్తితోనే సహాబా తర్వాతి కాలంలో మస్జిదే అక్సాను అనేది కైవసం చేసుకోవడం అనేది జరిగింది. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ప్రళయ సమీపానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలియజేసి ఆయన చెప్పాడు, వల యూషికన్న అయిన్ యకూనలి రజులన్ మిత్లు షత్ని ఫర్సిహి మినల్ అర్ది హైసు యరా మిన్హు బైతుల్ మక్దిసి ఖైరుల్ లహు మినద్ దునియా జమీఆ. ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు మనిషి బైతుల్ మక్దిస్ దగ్గరలో తన గుర్రాన్ని కట్టుకునే యొక్క అంతటి స్థలం అతనికి దొరికితే దానికోసం ప్రపంచంలో ఉన్న సకల సంపదలను అతను త్యాగం చేయడానికి సిద్ధమైపోతాడు. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆ యొక్క పవిత్ర భూమికి సంబంధించిన ఒక ప్రాధాన్యతను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో తెలియజేశారంటే, మనుషులు ఎలాగైతే ఒక ప్రదేశాన్ని వెళ్ళి వదిలి మరో ప్రదేశానికి వెళ్ళి అక్కడ నివాసం అనేది ఏర్పరచుకుని వారి యొక్క ఉపాధి యొక్క మార్గాలను అనేది వారు బాగు చేసుకుంటున్నారు, అదేవిధంగా ముస్లిం సమాజం బైతుల్ మక్దిస్ని సమీపించాల్సి ఉంది, బైతుల్ మక్దిస్ దగ్గర వారు నివాసాలు ఏర్పరచుకోవాల్సి ఉంది, అక్కడ ఒక స్థలాన్ని కొనడానికి ప్రపంచపు సకల సంపదల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది అన్న విషయాన్ని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసు ద్వారా తెలియజేశారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఇన్నల్ అర్ద లిల్లాహి యూరితుహా మన్ యషాఉ మిన్ ఇబాదిహి వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్. భూమి అల్లాహ్ సుబ్హానహు వ తాలా, ఈ అవని ఆకాశం అల్లాహ్ సుబ్హానహు వ తాలావి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా తాను తలిచిన యొక్క సజ్జన యొక్క దాసులకు ఈ భూమికి వారసుల్ని చేస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. కనుక ఈ భూమికి అంటే ఈ పవిత్ర భూమికి బైతుల్ మక్దిస్కి ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన సజ్జన దాసుల్ని
వారసులుగా చేస్తారు. ఆధిపత్యాన్ని వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదిస్తాడు. అయితే మధ్య మధ్యలో అనేది వారిని పరీక్షించే నిమిత్తం, లేదంటే వారిలో చోటు చేసుకున్న నిర్వాకాల యొక్క దానికి ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా వారిని ఆ విధమైన యొక్క రుచిని చవి చూపిస్తాడు. ఎందుకంటే వారు సత్యం వైపు మళ్ళాలి గనుక, మళ్ళీ వారు విజేతలుగా నిలవాలి గనుక. అభిమాన సోదరులారా, ఇక మనం యూదుల గురించి తెలుసుకున్నట్లయితే యూదులు ఎవరు? ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా మస్జిద్ అక్సా ఎవరి యొక్క అధీనంలో ఉంది? మస్జిద్ అక్సాలో అప్పుడప్పుడు వెళుతున్నారు, నమాజులు చదువుకుంటున్నారు, అంతా బాగానే జరుగుతుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, స్వేచ్ఛగా తిరిగే ఒక చిలుకను పట్టుకొచ్చి బంగారంతో చెయ్యబడిన ఒక పంజరంలో బంధిస్తే అది స్వేచ్ఛ అవుతుందా? దానికి తినడానికి 3 పూటలా తిండి పెట్టబడుతుంది, నీళ్లు ఇవ్వబడతాయి, సకల సౌకర్యాలు, అడవులు కూడా దొరకని యొక్క సకల యొక్క ధాన్యాలు కానీ ఫలాలు కానీ దానికి ఇవ్వబడుతున్నాయి. అయితే అది బందీగానే ఉంటుంది తప్ప, బానిసత్వంగానే అది పరిగణించబడుతుందే తప్ప దాన్ని స్వేచ్ఛ అనరు. అదేవిధంగా ప్రస్తుతం ముస్లిములు ఎవరైతే అప్పుడప్పుడు వెళ్ళి మస్జిద్ అక్సాలో నమాజ్ చదువుకుంటున్నారో వారి యొక్క ఉపమానం కూడా ఇలాంటిదే. వీరు ఈ యొక్క పంజరంలో బంధించబడ్డారు కనుక ఇది వాస్తవమైన స్వేచ్ఛ కాదు. వాస్తవమైన స్వేచ్ఛ లభించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది, ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి, ఈ ధర్నాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి, ఈ ప్రతిఘటనలు అనేవి ఇవి కొనసాగుతూనే ఉంటాయి. చివరికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ముస్లింల యొక్క పక్షాన విజయాన్ని రాస్తాడు ఇన్షాల్లా. కనుక అభిమాన సోదరులారా, యూదులు ఎవరు అన్నక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో అంటున్నాడు, లతజిదన్న అషద్దన్ నాసి అదావతన్ లిల్లదీన ఆమనుల్ యహూద వల్లదీన అష్రకు, విశ్వాసుల పట్ల శత్రుత్వం వహించడంలో ఎక్కువ కఠినంగా నువ్వు యూదులను మరియు ముష్రికులను చూస్తావు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వతహాగా తెలియజేస్తున్నాడు. కనుక ప్రపంచ వ్యాప్తంగా మనం గమనించినట్లయితే విశ్వాసుల ఎడల, ముస్లిం సమాజం ఎడల అందరికన్నా కఠిన వైఖరిని ఎవరు అవలంబిస్తున్నారు అంటే ఖచ్చితంగా యూదులు అన్నక విషయాన్ని మనం గమనించాలి. మరి యూదుల యొక్క లక్షణాన్ని మనం గమనించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో చాలా ఆయత్తుల్లో ఈ లక్షణాన్ని పేర్కొన్నారు. అందులో వారు మాట తప్పారు, ఈ మాటను ప్రభుత్వం అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశాడు. అల్లాహ్ ఆదేశాన్ని వారు ధిక్కరించారు, ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశారు. అల్లాహ్ ప్రవక్తలను అన్యాయంగా వారు హతమార్చారు, ఈ విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశారు. మా హృదయాలపై అనే తెరలు పడి ఉన్నాయి అని వారు చెప్పారు, ఈ విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశారు. అలాగే ఈసా అలైహిస్సలాం వారి యొక్క మాతృమూర్తి అయిన మరియం అలైహిస్సలాం మీద మహాఘోరమైన భాండము కూడా వారు మోపారు, ఇది కూడా వారి యొక్క నిర్వాకం. అదేవిధంగా మేము ఈసా అలైహిస్సలాంని హత్య చేశాము అని మీసాలు మేలేసి యొక్క దుస్సాహసానికి పాల్పడిన వారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో తెలియజేశారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా వీరి గురించి తెలియజేస్తూ వీరికి నిషేధించబడిన వడ్డీని వీరు ధర్మసమ్మతం చేసుకున్నారు, ప్రజల సొమ్మును వీరు సాహా చేశారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, ఇది ఏదో ఒక దశలో జరిగి ముగిసిపోయిన తంతు కాదు. నాటి నుండి మొదలు నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే వడ్డీ వ్యవస్థ వెనకాల కానీ, కార్పొరేట్ వ్యవస్థ వెనకాల కానీ, అలాగే ప్రజాస్వామ్య యొక్క ఈ యొక్క రూపంలో ప్రజల్ని దోచుకునే యొక్క ఈ వ్యవస్థ వెనకాల కానీ ఎవరు పెద్ద ఎత్తున ఉన్నారు అంటే వేరే వాళ్ళు ఉండొచ్చుగాక. అయితే యూదులే అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని గురించి ముక్తసరిగా తెలియజేశాడు. ఇక అభిమాన సోదరులారా, చారిత్రక సత్యాన్ని మనం తీసుకున్నట్లయితే మస్జిద్ అక్సా అధిక శాతం మంది ప్రవక్తల యొక్క ఖిబ్లాగా ఉంది. అధిక శాతం మంది ప్రవక్తల యొక్క ఖిబ్లాగా మస్జిద్ అక్సా ఉంది. స్వయంగా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనా వెళ్లిన తర్వాత దాదాపు 16 నెలలు మస్జిద్ అక్సా వైపునకే ఆయన ముఖం చేసి ఆయన నమాజు చదివేవారు. ఆ తర్వాత కాబా వైపునకనే దిశను మార్చడం అనేది జరిగింది. కనుక
మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఎప్పుడైతే నాకు ఇస్లాం మేరాజ్ సందర్భంగా ఆ ప్రయాణానికి తీసుకెళ్లడం జరిగిందో, నా మేరాజ్ ప్రయాణం అనేది మస్జిద్ అక్సా నుండి ప్రారంభమైంది, నా మేరాజ్ ప్రయాణం అనేది తిరుగు ప్రయాణంలో మళ్లీ నేను మస్జిద్ అక్సాకి రావడం జరిగింది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు, అంటే మహాద్భుతమైన ఆ యాత్రలో మహాఘట్టంగా నిలిచిన మస్జిద్ ఏదంటే అది మస్జిదే అక్సా. కనుక ప్రవక్తలు ఈ మస్జిద్ కి, మస్జిదే హరాం కి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారు, దానికి ఏ విధమైన శ్రద్ధా భక్తులతోటి ఆ మస్జిద్లో వెళ్లి నమాజ్ చదివేవారు, అదే విధంగా ప్రవక్తలు మస్జిదే అక్సాకి కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు, ఆ మస్జిద్లో వెళ్లి వారు అల్హమ్దులిల్లాహ్ నమాజ్ చదివేవారు. కనుక చర్చిలు గాని, మందిరాలు గాని, అలాగే అగ్నియోగ మందిరాలు గాని, ప్రార్థనాలయాలు గాని, ఇవేవి భూమండలం మీద లేవు. అప్పటి నుంచి మస్జిద్ అక్సా ఉంది, అప్పటి నుండి మస్జిద్ అక్సా ఉంది. ఇవన్నీ తర్వాత వచ్చినవి. అన్నిటికన్నా ముందు ఏది ఉంది అంటే అది మస్జిద్ అక్సా. దానికన్నా ముందు ఏది ఉంది అంటే అది మస్జిద్ హరాం. కనుక అబూదర్ గిఫారి రజియల్లాహు తాలా అను యొక్క కథనం ప్రకారం ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు, అయ్యు మస్జిదిన్ ఉదియా ఫిల్ అర్ది అవ్వల్, భూమండలం మీద తొలుత యొక్క నిర్మించబడిన యొక్క అల్లాహ్ గృహం మస్జిద్ ఏది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్ మస్జిదుల్ హరాం, మస్జిద్ హరాం. తర్వాత ఏది అని ప్రశ్నిస్తే మస్జిదుల్ అక్సా, మస్జిద్ అక్సాని తెలియజేశారు. ఆ తర్వాత ఈ రెండు మస్జిదుల మధ్య ఎంత కాలం యొక్క తేడా ఉంది అంటే, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ రెండు మస్జిదుల నిర్మాణంలో 40 సంవత్సరాల తేడా ఉంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఇది ప్రవక్తలందరి యొక్క ఆరాధన క్షేత్రంగా ఈ మస్జిద్ ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా చరిత్రను మనం తీసుకున్నట్లయితే, ఈ మస్జిద్ ని కాపాడడంలో ఎవరు అనేది నిలబడ్డారు, ఎవరు అనేది పారిపోయారు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, యూదులు అంటే యూదులు ఎవరు, ఎవరిని చెబుతారంటే యాకూబ్ అలైహిస్సలాం వారి సంతతిని, ఇస్రాయిల్, ఆయన పేరు ఇస్రాయిల్, బను ఇస్రాయిల్, వీరే తర్వాత యూదులుగా మారారు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, యాకూబ్ అలైహిస్సలాం వారి యొక్క సంతతి ముందు ఫలస్తీనాలో ఉండేది, తర్వాత యూసుఫ్ అలైహిస్సలాం మసర్కి వెళ్ళి, మిసర్కి వెళ్ళి ఆయన స్థిరపడ్డాక వారందరినీ ఆయన మసర్కి పిలుచుకున్నారు. తర్వాత మూసా అలైహిస్సలాం అప్పటి కాలపు యొక్క అమాలిక అనే యొక్క వారు కరుడు కట్టిన యొక్క దుర్మార్గులు, వారి యొక్క కబంద హస్తాల్లో మస్జిద్ అక్సా ఉండింది. కనుక హజరత్ మూసా అలైహిస్సలాం మసర్ నుండి ఈ యూదుల్ని తీసుకొని వారి మీద అనేది దండయాత్ర చేయడానికి బయలుదేరారు. అయితే దారి మధ్యలో మనం గమనించినట్లయితే ఎన్నో విధాల వంకలు పెట్టారు, ఎన్నో విధాల బాధలకి గురి చేశారు హజరత్ మూసా అలైహిస్సలాం వారిని. చివరికి ఆయన బతికి ఉండగా ఆ యొక్క పవిత్ర భూమిలో ఆయన ప్రవేశించలేకపోయారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి యొక్క ఈ అవిధేయత వైఖరి కారణంగా వారిపై మస్జిదే అక్సాను అల్లాహ్ నిషేధించేశాడు. అనేక సంవత్సరాల పాటు వారు ఏ యొక్క నివాస స్థలం ఏర్పరచుకొని విధంగా దేశ దిమ్మరులై తిరిగే యొక్క శాపాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి మీద వేశాడు. ఆ తర్వాత యూషా బిన్ నూన్ అనే యొక్క మరొక ప్రవక్త రావడం, అప్పటికి ఆ పాత యొక్క తరం నశించి కొత్త తరం పుట్టుకురావడం, ఆ కొత్త తరంలో కొత్త ఉత్సాహం ఉండడం, మస్జిద్ అక్సాను కాపాడుకోవాలనే భావన వాళ్ళు కలగడం, వారందరినీ తీసుకెళ్లి అల్హమ్దులిల్లా మస్జిద్ ని కైవసం చేసుకోవడం అనేది మానవ చరిత్రలో తొలుత అనేది జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. కనుక మానవ చరిత్రలో తొలుత మస్జిద్ యొక్క అక్సా తలుపులు మూసివేయబడ్డాయి. యూషా బిన్ నూన్ యొక్క సారథ్యంలో, నాయకత్వంలో అల్హమ్దులిల్లాహ్ విజయాన్ని సాధించి తలుపుల్ని తెరచడం అనేది జరిగింది. కనుక ఇలాంటి ఒక ప్రయత్నం చేసినందుకు గాను అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చిన మాట గమనించాలి. విజయం అనేది ధర్నాల వల్ల లేదు, విజయం అనేది మన ప్రణాళికల వల్ల లేదు, విజయం అనేది ప్రభుత్వాలు 50 ఉన్నాయి 60 ఉన్నాయి దీనివల్ల విజయం లభించదు. విజయం అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తే మాత్రమే అది మనకు లభిస్తుంది. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, అంత పెద్ద సైన్యాన్ని ఆయన తీసుకెళ్లినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా
చేసిన సహాయాన్ని మనం గమనించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హాన ప్రపంచంలో ఏ వ్యక్తి కోసం సూర్యుడిని ఆపలేదు, సూర్యుని గమనాన్ని ఏ వ్యక్తి కోసం అల్లాహ్ సుబ్హాన ఆపలేదు, అయితే యూషా బిన్ నూన్ కోసం అల్లాహ్ సుబ్హాన సూర్యుడు అస్తమించకుండా ఆపి ఉంచాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఈరోజు మనం మన యొక్క సోదరులతోటి ఇతర సోదరులతోటి మనం చెప్పినట్లయితే, అయ్యా మనం మస్జిద్ అక్సా గురించి ఆలోచించాలి, మనం మస్జిద్ అక్సా గురించి దువా చేయాలి, వీలైతే మస్జిద్ అక్సా కోసం అనేది మనం అన్ని విధాలని సహాయపడాలి అంటే వారు ఏమంటారంటే, ఎవరితో మీరు తలపడుతున్నారో తెలుసా, వారు యూదులయ్యా ప్రపంచాన్ని శాసిస్తున్నారు, వారి యొక్క సకల విధమైన ఆధునిక ఆయుధాలు ఉన్నాయి, వారితో మీరు తలపడ్డమా, వారితో మీరు జయించడమా, ఈ విధమైన యొక్క మాటలు చెప్తారు. ఇదే విధమైన మాట మూసా అలైహిస్సలాం వారితో యూదులు కూడా అన్నారు. కానీ కాలు యా మూసా ఇన్న ఫియా ఖౌమన్ జబ్బారీన్, ఓ మూసా అక్కడ మహాబలిష్ఠులైన యొక్క వ్యక్తులు ఉన్నారు, మేము వెళ్ళము అక్కడికి, వారు ఉన్నంత వరకు మేము వెళ్ళాం, అల్లాహ్ వాళ్ళని అక్కడి నుంచి తోలేమను, అది కనుక ఖాళీ అయిపోయినట్లయితే మేము వెళతాం. కనుక యూదులు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళతాము, యూదులు వెళ్ళిపోయిన తర్వాత అనేది మనం వెళ్ళి కాబాను మస్జిద్ అక్సాను దర్శించుకుంటామంటే నిజంగా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, వారు వెళ్ళిపోతే మనం చేసేది ఏముంది, అల్లాహ్ సుబ్హానహు తాలా మస్జిద్ అక్సా కోసం పోరాడమని అదే పనిగా అనేక ఆదేశాలు అవతరింపజేస్తూ ఉంటే పోరాటం అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది, శత్రు ఉన్నప్పుడు సాధ్యమవుతుందే తప్ప వారు అక్కడి నుంచి వెళ్ళిపోతే సాధ్యమవుతుందా? కనుక నేడు అనేక మంది ముస్లిం సోదరులు కూడా చెబుతున్న మాటను మనం గమనించాలి, ఏమిటంటే మీరు అల్లాహ్ వెళ్ళి మీరు కావాలంటే వెళ్ళి పోరాడుకోండి అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా చెబుతున్న మాట కుంతుం ఖైర ఉమ్మా అంటే, ముందు అల్లాహ్ సుబ్హానహు తాలా బనీ ఇస్రాయిల్కి అనేక విధమైన అనుగ్రహాన్ని ప్రసాదించాడు, వారి తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా ఎన్నుకున్న సముదాయం ఏది, ముస్లిం సముదాయం. మరి మన బాధ్యత మనం విస్మరించినట్లయితే, మంచిని ఆదేశించడం మనం మానుకున్నట్లయితే, చెడును వారించడం అనేది మనం అనేది చెయ్యకపోయినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు ఖచ్చితంగా ఒక సముదాయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తీసుకువస్తాడు, తీసుకువచ్చిన తర్వాత అల్లాహ్ వారిని ఇష్టపడతారు, వారు అల్లాహ్ను ఇష్టపడతారు, ఎవరి యొక్క నిందా ఆరోపణలకు వారు భయపడరు, అల్లాహ్ మార్గంలో పోరాడుతారని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలివిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, చివరి యొక్క రెండు మాటలతోటి నా మాట నేను పూర్తి చేస్తున్నాను. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభువ కాలం నాటికి మస్జిదే అక్సా క్రైస్తవుల కైవసం అని ఇలా అనేక సార్లు అయింది. కొన్నిసార్లు పర్షియన్స్ యొక్క చేతిలో వెళ్ళింది, కొన్నిసార్లు రోమన్ల యొక్క చేతుల్లోకి వెళ్ళింది, కానీ ఆ తర్వాత మళ్ళీ దాన్ని అనేది కైవసం చేసుకోవడం అనేది జరిగింది. ఇలా అనేక సార్లు మస్జిద్ అక్సా తలుపులు మూయబడ్డాయి, మస్జిద్ అక్సా తలుపులు మళ్ళీ తెరవబడ్డాయి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటికి క్రైస్తవుల యొక్క అధీనంలో మస్జిద్ అక్సా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం హజరత్ ఉమర్ రజియల్లాహు తన గారి హయాంలో తొలుత మస్జిద్ అక్సాను జయించడం జరిగింది. అప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు అది ముస్లిం దేశంగానే పరిగణించబడుతుంది, ముస్లిం సొత్తుగానే పరిగణించబడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈ విజయం లభించిన సందర్భంగా హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు ఫలస్తీన్ సందర్శించడానికి వెళ్ళినప్పుడు అబు ఉబైదా ఇబ్ను జర్రాహ్ రజియల్లాహు అన్హు అక్కడ యొక్క రాజభోగాలు అనేది ఏవైతే ఆయన చూశారో వాటన్నింటినీ గమనించి హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా గారు కూడా అటువంటి టీవీ తోటి వారి ముందర వెళ్లాల్సిందిగా ఆయన విన్నవించుకోవడం జరిగింది. అయితే హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను తన ఒంటి మీద నుండి దిగడమే కాకుండా తన యొక్క పాదాలకు వేయబడిన ఒక చెప్పుల్ని చేతిలో తీసుకొని ఒక బిదు అంటారు చూడండి, ఒక పల్లెటూరు వ్యక్తి ఎలాగైతే నడుస్తాడో ఆ విధంగా నడిచి వెళ్తున్నారు. అది గమనించిన ఉబైదా బిన్ జర్రాహ్ ఏమన్నారంటే, ఓ అమీరుల్ మోమిన్, చాలా పెద్ద యొక్క తప్పు మీరు చేశారు, ఇక్కడ వాతావరణం వేరు, ఇక్కడ వ్యక్తులు వేరు, ఇక్కడ టీవీకి ఈ యొక్క బాహ్యపరమైన వస్త్రధారణకు దీనికి ప్రాధాన్యత ఉంటుంది అని ఆయన చెప్పుకురాగా అప్పుడు హజరత్ ఉమర్ రజిల్లా సెలవిచ్చిన మాట ఏమంటే, అవ్వ ఎంత మాట చెప్పావయ్యా నువ్వు,
నువ్వు కాకుండా ఇంకొకడు ఈ మాట చెప్పి ఉంటే చెల్లుతుంది, నీ వంటి వాడు ఇటువంటి మాట చెప్పడమా? నిజంగా మీరు అనేది అల్ప సంఖ్యాకులుగా ఉన్నారు, నిజంగా మీరు నీచులుగా ఉన్నారు, నిజంగా మీకు ఏ విధానిక కీర్తి యొక్క ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అనేవి ఉండేవే కావు. అలాంటిది అల్లాహ్ సుబ్హానహు తాలా ఇస్లాం కారణంగా మీ సంఖ్యను పెంచాడు, ఇస్లాం కారణంగా మీ గౌరవాన్ని ప్రసాదించాడు, ఇస్లాం కారణంగా మీ కీర్తి ప్రతిష్టల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా అనుగ్రహిస్తే, ఇస్లాంలో మీరు కీర్తి ప్రతిష్టల్ని వెతకడానికి బదులు ఈ యొక్క బాహ్యపరమైన ఆడంబరాల్లో కనుక వెతకడం కనుక ప్రారంభించినట్టయితే అల్లా మిమ్మల్ని మళ్ళీ అవమాన పాలు చేస్తాడు అని ఆనాడు ఆయన చెప్పిన మాట ఈనాడు మనందరి ఆత్మ సమీక్షగా మారాలి. ఈరోజు మస్జిద్ అల్అక్సా దాదాపు 50 సంవత్సరాలుగా మన చేతుల్లో లేదు అంటే మన ప్రవర్తన మనం సమీక్షించుకోవాలి. మస్జిద్ అల్అక్సా నిండాలి, మస్జిద్ అల్అక్సాలో నమాజ్ చదవాలి అన్న యొక్క ఆలోచన కలిగి ఉన్న మనం, మన ప్రాంతంలో ఉన్న, మన మహల్లాలో ఉన్న, మన యొక్క ఇంటి పక్కనే ఉన్న మస్జిద్ని నింపే ప్రయత్నం చేస్తున్నానా? ఆ మస్జిద్కి నమాజ్ కోసం వెళ్లే ప్రయత్నం చేస్తున్నామా? ఇక్కడ మన నమాజులుగా మారే యొక్క ప్రయత్నం మనం చేస్తున్నామనే ఆత్మ సమీక్ష అందరిలోనూ బయలుదేరడం పాటు మనం నిరతం మనకు వీలైనంత వరకు అల్లాహ్ యొక్క సన్నిధిలో మస్జిద్ అక్సా నుండి, మస్జిద్ అక్సాను యూదుల యొక్క కబంధ హస్తాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తాలా కాపాడాలని మనం అనేది నిరంతరం దువా చేస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట నిజమవుతుంది. అదేమిటంటే కతబల్లాహు లఅగ్లిబన్న అన వరుసులి, విజయం అనేది నాకు నా ప్రవక్తలకు మాత్రమే లభిస్తుంది. అల్లాహ్ రాసి పెట్టేశాడు, అయితే షరతు పెట్టాడు. ఆ షరతు ఏమిటంటే యఅబుదునని వలా ఇల్లా ఇష్రికు నబీ సయ్య, వారు నన్ను మాత్రమే ఆరాధించాలి, నాతో పాటు ఎవరిని వారు సహవర్తులుగా చెయ్యకూడదు. కనుక అభిమాన సోదరుల చివరి మాట, నేడు ఏ విషయాన్ని ఎంత తీవ్రంగా ఒక ముస్లిం తీసుకున్నా షిర్క్ని చాలా సాధారణంగా తీసుకుంటాను. అదేమిటయ్యా చాలా సాధారణమైన విషయము, వాళ్ళు సమాధుల దగ్గరికి వెళుతున్నారు, జెండామాన్లు ఇవి అని సర్వసాధారణం, వాళ్ళు ముస్లింలే అంటే షిర్క్ని అతను మహానేరంగా అతను పరిగణించడం లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటాడు, మీరు షిర్క్ని మహానేరంగా పరిగణించి దానికి దూరంగా మీరు ఉండనంత వరకు నేను మీకు విజయాన్ని ప్రసాదించాను. కనుక సోదరులారా, మన జీవితాన్ని మనం షిర్క్ నుండి పూర్తిగా ప్రక్షాళించి స్వచ్ఛమైన తౌహీద్తో నింపుకొని అల్లాహ్ విధేయత మార్గంలో మనం జీవించాల్సి ఉంది. అప్పుడే మస్జిద్ అక్సా కానీ లేదంటే ఫలస్తీనా ప్రాంతం కానీ పూర్తి స్థాయిలో ముస్లింల కైవసం అవుతుంది అని మనం ఆశించగలం. అయ్యి తీరుతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అదేమిటంటే ప్రళయం అనేది రాదు ఎప్పటి వరకు అయితే ముస్లిములు యూదులతో పోరాటం చెయ్యరో, ముస్లిములకు భయపడి యూదులు అనేది చెట్ల వెనకాల రాళ్ల వెనకాల వెళ్ళి దాక్కుంటే ఆ చెట్లు ఆ యొక్క రాళ్ళు వారి యొక్క దౌర్జన్యానికి విసిగిపోయిన భూమి ఆకాశం నిజంగా చెప్పుకోవాలండి. ఆ చెట్లు రాళ్ళు ముస్లిములను పిలిచి ఈ దుర్మార్గుడు యూదుడు నా వెనకాల దాక్కొని ఉన్నాడు, రండి ఇతన్ని అనేది హతమార్చండి అని ఆ చెట్టు రాయి అనేది పిలుస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ రోజు వస్తుంది. అయితే ఆ రోజు వచ్చేంత వరకు మన విశ్వాసాన్ని మనం షిర్క్ యొక్క కలుషితం నుండి కాపాడుకొని అల్లాహ్ విధేయత మార్గంలో జీవించాల్సి ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్గుర్తిని ప్రసాదించాలని కోరుతూ నా మాటను ముగిస్తున్నాను.